వెల్కమ్ టు సుధనాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎట్లనే చూపెడతానండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, పైన సెర్చ్ చేసి నా నేమ్ టైప్ చేయండి. ఎస్ క్యాపిటల్ పెట్టి SUGUNA అప్డేటెడ్ కమా ఇచ్చుకోండి, ఎస్ పెట్టండి, పోపులు పెట్టి టైప్ చేయండి, PUPULAPETTI పోపులు పెట్టి. యూట్యూబ్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు నా రెసిపీస్ వస్తాయండి. నా రెసిపీస్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని రెడ్గా వచ్చేదాన్ని పక్కన బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేయాలి. అప్డేటెడ్గా వచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. మీరు ఈ వంట నేను చేసింది లైక్ అయినట్టుంటే లైక్ చేసేది, అక్కడ లైక్ చేయాలండి, అది లైక్ చేయాలి. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఈ షేర్ వస్తుందండి, అక్కడ వాట్సాప్కి మీరు షేర్ చేసుకోవచ్చండి. కింద కమెంట్ ఇచ్చేదానికి కిందకి వెళ్ళినామంటే కమెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ మీరు కమెంట్ చేయాలండి. మీకు ఏదైనా నాకు ఏదైనా డిషెస్ కావాలన్నా, నా డిషెస్లో ఏదైనా కమెంట్ చేయాలన్నా అక్కడ చేయాలండి. ఇదే అండి, ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధనాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను ఆలూతో ఒక రెసిపీ చేస్తానండి. ఆలూ మటర్ మెతితో, మెంతికూర ఉంది, పచ్చిగా ఫ్రెష్గా మెంతికూర ఉంది, ఆనియన్ పేస్ట్, టమాటా ప్యూరీ, బఠానీలు అండి, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, దాల్చిన చెక్క, ఆలూ అండి, టేస్ట్కి సాల్ట్ అండి. ఆలూ తురిమి పెట్టానండి, ఇది పైన తొక్క తీసి పెట్టాను. కొత్తిమీర అండి, ఇది ధనియా పౌడరు, మిర్చి పౌడరు, పసుపు, గరం మసాలా అండి. అది టేస్ట్కి సాల్ట్, ఆయిల్ అండి, ఆయిల్ వేసుకుంటాము. మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగేలోపు మనం ఆలూ కట్ చేసుకుంటామండి. ఆలూ ఆయిల్లో ఫ్రై చేస్తామండి. ఇది ఒకవేళ ఉడకబెట్టి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ ఇది వేరే టేస్ట్ వస్తుందండి. ఇట్లా ఫ్రై చేసి చేసేది బాగుంటుంది, అదొక రకంగా ఉంటుంది. ఉడకబెట్టి చేసేది ఇది ఒక రకంగా ఉంటుందండి. ఏది బాగా అది చేసుకోండి, నాకైతే ఇది ఇష్టం అండి ఇట్లా ఫ్రై చేసి చేసేది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, తొందరగా వేగిపోయి. ఇట్లా సగం వేగితే చాలండి, మళ్ళీ కర్రీస్లో వేగుతాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం దాల్చిన చెక్క వేసుకుంటాము, ఆనియన్ పేస్ట్ వేసుకుంటాము. కొద్దిగా బ్రౌన్ అయింది కదండి, ఇప్పుడు మనం టమాటా పేస్ట్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా
మెంతి కూర వేసుకుంటామండి. ఈ మసాలాను వచ్చి మనం వాటర్లో డైల్యూట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇది గరం మసాలా, పసుపు, మిర్చి పౌడర్, ఇది ధనియా పౌడర్ అండి. ఇది వాటర్ కొద్దిగా వదిలి డైల్యూట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఇది వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటామండి ఇందులో. ఇప్పుడు బఠానీలు కూడా వేసేస్తాం. ఆలూ వేయించుకున్న ఆలూ కూడా వేస్తామండి. టేస్ట్కి సాల్ట్ వేసేసుకుంటాం. మూత పెట్టి ఉడికించుకుంటాం. ఇది 7 మినిట్స్ తర్వాత అండి. ఇట్లా సైడ్ కాయలు వచ్చింది, మన కూర ఉడికినట్టు అండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటాం. బాగుంటుందండి టేస్ట్గా, చపాతీకి, దోశకి, ఇడ్లీ కాబట్టి కానీ బాగుంటుందండి, రైస్కి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం అండి, కొత్తిమీర వేసినాం కదా కొద్దిగా, స్టవ్ క్లోజ్ చేసినానండి. మన కర్రీ రెడీ అండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే అండి, బాయ్.